వెంకటేశాయ భగవద్ మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం దానిలో వ్రతాలు నోములు ఇటువంటివి ఎట్లా ఆచరించాలి ఇదివరకు మన పూర్వీకులు వాటిని ఎట్లా ఆచరించారు వాటిని మనం కూడా ఏ రకంగా ఆచరించాలి ఆ సాంప్రదాయాలను గురించి ప్రపంచానికి చెప్పటానికే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా భక్తులందరికీ తెలియపరచటానికి ఈరోజు మనం అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తున్నాం ఈ అనంత పద్మనాభ స్వామిని ఏ సమయంలో మనం పూజించాలి దానివల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి అనేటువంటిది కూడా మనకు చాలా నిర్దిష్టంగా తెలుస్తుంది అనమాట ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఎవరైనా సరే యమునా నదిని స్మరించాలి యమునా నదికి మనం మనస్సులోనే ఒకసారి నమస్కారం చేసుకుందాం అందరూ రెండు చేతులు ఎత్తి నమో యమునాయ నమ ధ్యామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అర్ఘ్యం పాద్యం ఆచమనీయం వస్త్రం యజ్ఞోపవీతం దివ్యశ్రీ చందనం ధూపం దీపం మానసిక నైవేద్యం సమర్పయామి ఇప్పుడు విశ్వక్సేనుడి యొక్క ప్రార్థన చేస్తాం అందరూ నమస్కారం చేసుకోండి శుకలాంబ్రదరం విష్ణు సతివర్ణం చతుర్భజం ప్రసన్నవదనం సర్వ విషాయేత విఘ్నోపశాంతే యశ్వరవక్రాహద్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతం విశ్వక్సేనం తమాశ్రయే మీ మనస్సులో విశ్వక్షేరుడైనటువంటి మహాకణాధిపతిని ఒక్కసారి నమస్కారం చేసుకోండి మనం కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే భగవంతుడు మన కంటి ఎదుటిగా కనబడతాడు దర్భాన్ని ఎవరైతే ధరించే అధికారం ఉందో వాళ్ళు మాత్రం దర్భపుల్లని ధరించి తద్వారా సంకల్పం చేసుకుని మనం ఈ యొక్క పూజను ప్రారంభిస్తున్నాం మమా చెప్పండి కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि सि्यर्ध काम मोक्ष फलपुरुषार्थ फलपुरषाथसी मम गृह सर्वंगल कार्या अकूल सिर्ध मम गृह पुत्र पौत्र अभिवृद्धि श्री, पद्मनाभ स्वामी अनुग्रह सित्यर्थं पद्मनाभस्वामी व्रताख्यम् आचार्य मुखेन करिष्ये प्रथमतः निर्विघ्न परसमाप्ति अवाप्ति सित्यर्थं स्थित्यर्थं महागणाधिपति महागणाधिपतिपूजा करिष्ये तदङ्गत्वेन कलसाराधनं करिष्ये ततः अनन्तपद्मनाभव्रताख्यम् आचार्य ముఖేన కరిష్యే ఇది సంకల్ప్య అనంత పద్మనాభుడి యొక్క వ్రతాన్ని ఆచరించటానికి మొట్టమొదటగా మనం ఆ స్వామిని ప్రార్థన చేద్దాం అందరూ నమస్కారం చేసుకోండి నా పద్మనాభం ధ్యాయేత్ ధ్యాత్ కృద్ధమయం దేవం పరిధాన సమన్వితం ఫణై సప్తభి ఆవిష్టం पिंगलाक्षम चतुर भुजम दक्षणाक्करे पदमं शंकम तस्या करे चक्रम, चक्रम उर्ध्ध वामे, वामे गदाम तस्या अप्यधाहा करे दधानम् सर्वलोकेशम पिताम्बरधरम हरिम दुग्धाभि

ఆవాహయేత్ తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రధానంగా మనం కట్టుకోబోయేటటువంటి దాన్ని దూరస్థానము అంటాము దానికి ప్రధానంగా ఇప్పుడు పూజ చేస్తున్నారు తస్య అగ్రత చెప్పండి దృఢం సూత్రం కుంకుమాక్తం సుదూరకం చతుర్దశ గ్రంథియుక్తం ఉపకల్ప్య ప్రపూజయేత్ ఇప్పుడు పద్నాలుగు దారాలను కట్టి తోరం తయారు చేయాలి భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తాం మనం అందుకని అది చతుర్దశ అంటే పద్నాలుగు పద్నాలుగు రకాల ప్రసాదాలు చేయాలి పద్నాలుగు అయినటువంటి తోరం తయారు చేసుకోవాలి పద్నాలుగు మంది ముత్తైదువులు పిలుచుకోవాలి పద్నాలుగు మందికి వాయినం ఇవ్వాలి పద్నాలుగు మందితో సాపాటు చేయాలంటే భోజనం చేయాలి ఆ తర్వాత తోరానికి ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం మనస్సులో మీరందరూ స్మరించుకుంటూ నేను చెప్పేటువంటి మంత్రాలు కూడా చెప్పండి అనంత గుణరత్నాయ విశ్వూపాధరాయ అర్ఘ్యం దామితే దేవ శ్రీ పద్మనాభ నమోజ్జ్వితే శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమ అర్ఘ్యం సమర్పయామి పద్మనాభ మోదర మీరందరూ నమస్కారం చేసుకోండి నేను అష్టోత్తరం చెబుతా వినండి ఓం శ్రీకృష్ణాజ జనమ ఓం ఓం వాసుదేవాయ వాసుయనమా ఓం సనాతనా జన ఓం శ్రీదేవాత్మజా జనమా पुण्याय नमह ओं लीलाम विग्रहाय नमा वो श्रीवत्सत्य नमह ओं कीसराय नमा वो हरजय नमा ओं चतुर्भुजात चक्रास गधाशंखात नमा ओं देवकी नंदनाय नमह ओं श्री साय नमहां नंद गोप गोप्रिियात्मजा नमा ओं यमुनावेग संघारणे नमह ओं फलभत्ियाजा नमा वो पूतनाजीपतराय नमा वो शकटाधरभनाय नम नंदव्रजे

ஓம் தீன்காசர பஞ்சநோம் திரணீகூத்திருத்தன மஹாவோம் யமளாஜ பஞ்சன மஹாவோ தாழதேத்தேண மஹா ஓம் தமாலா பரஞ்சோர்ஷே தமாசியமாவோம்பீஸ்வரானோம் யோகிநேரமாவோம் கூடசூர்பிரயநாழபத்தேன மஹாவோம் பரஞ்சோர்ஷேணமாவோம் யாவேந்திராஜநம் யதுத்வாஜாவும் வரமாலேயாவோம் பீத்தவாசதேன மஹாவோம் ஃபாரிஜாத்தபகாண மஹாவோம்ஜலேன மஹாவோ கோபாலாய

ओम व्यसन ओं कृष्णाव्यसनक महाव शिशुपालेत्रेण महावोम त्रिजोधन कुलंकाय नमाव विदूराक्रोरवृदाय नम ओं विश्व प्रदर्शकाय नहां सत्यवाज नहाव सत्यसंकल्पय नहांों सच्चाताय नमा वंजय नम ओं सुभद्रापूर्वताय नहां जिष्णवेन महावोम भीष्मय नमहाों जगद्गुण महाव जगन्नाथा नम ओं मेनुनाथ विशारदा महाव वृषापजनम विध्वंसन महाव बाणस नहाविष प्रतिष्ठात्रे नमह ഓം ബർ ബഹുസന്തായന മഹാവോം പാർശാരദേന മഹാവു വൈക്ത മഹാവു ഗീതൃതമഹോദീയന ഓം കാളീജപണിമാണിക്രഞ്ചതായന മഹാവവും ശ്രീപദാംബുജായ നഹാൻ ദാമൂദരാായന മഹാവു ജിഘപോത്രേണ മഹാവു ദാനവേന്ദ്ര വിനശകാ നമ ഓം നാരായ മഹാവം വരബ്രഹ്മണേന മഹാവു വർണ്ണഗാസനവാഹനായന മഹാവു ജലക്കീഡാസമാസക്തോപീയവസ്ത്രാപകാരകാ നമ ഓം പുണ്യശ്ലോകായ മഹാവം തീർത്ഥപാദായ നമ ఓ ఓం మేదవైద్యాయన మహావం దంతధయనమదేవాత్మగాయనమహం సర్వ్రహరూపిణే మహా ఓం శ్రీవన అనంత పరమాత్మనై పరాపరాయనమ శ్రీమ అనంత పద్మనాభస్వామిన మంత్ర పుష్పాన సమర్పయామి అధ గ్రంథపూజాచరిష్యే పూజ అంటారు అందరూ కూడా చెప్పండి ఓం కృష్ణాయ నమ ప్రతపగ్రంథి పూజయామి ఓం విష్ణవే నమ द्वितीयग्रंथि पूजया नम तृतीय पूजयामी ओं कालाजग्रंथि पूजयामी ओं ब्रह्मणे नम पंचमग्रंथि पूजयामी ओं भास्कर ष्ठग्रंथि पूजयामी ओम शेषाज नम सप्तम सप्तमग्रंथि पूजयामी ओम सोमाय नम अष्टमग्रंथि पूजयामी ओं ईश्वराय नम नवमग्रंथि पूजयामी ओम विश्वात्म नम दशमग्रंथि पूजयामी ओं महाका नम एकदश्रंथि पूजयामी ओम सृष्टिस्थितंतकारिणे नम द्वादश्रंथि पूजयामी ओं अच्युताजनमश्रंथि पूजयामी ओं अनंतदनाभाजनम चतुर्दश्रंथि पूजयामी मंगलाशापदाचार्यपुरैश्वर्मे आचार्य सत्तायांगल श्रीअनतपदमनाभस्वाम गोविंद गोविंद గోవిందా మనం ఇప్పటిదాకా ఏం చేశామంటే అనంత పద్మనాభుడు యొక్క వ్రతాన్ని ఆచరించాం ఈ అనంత పద్మనాభుడు ఎవరు చరిత్ర ఏమిటి ఆయన గురించి మనం తెలుసుకుంటే ఆ ప్రసాదం తీసుకునేటువంటి ఫలితం మనకు దక్కుతుంది అనంత పద్మనాభ వ్రతానికి ఉన్నటువంటి కథా విశేషాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం ఈ పాండవులు ఉద్భవించిన తర్వాత అనేకములైనటువంటి కష్టాలు పడుతూ ఉన్నారు వీళ్ళని చాలా హింసలకు గురి చేశారనమాట కౌరవాదులు కృష్ణుని గురించి ధర్మరాజు ఈ రకంగా అడిగాడు మహానుభావ నీకు తెలియనటువంటి విషయం లేదు కౌరవులు చేసినటువంటి అన్యాయానికి మేము బలిపసులు మాదిరైపోయి అరణ్యానికి వచ్చాం చాలా కష్టాలు అనుభవిస్తున్నాం ఈ కష్టాల నుంచి మమ్మల్ని విముక్తి చేసేటువంటి దానికి ఏదైనా ఒక వ్రతం ఉంటే చెప్పండి అని ప్రార్థన చేశాడు అప్పుడు కృష్ణ పరమాత్మ అవునయ్యా దీని గురించి ఒక వ్రతం ఉంది ఆ వ్రతాన్ని గురించి మీకు నేను శుభ్రంగా చెబుతాను వినండి అని చెప్పాడు ఆ వ్రతం అనంత పద్మనాభ వ్రతము అంటారు ఆ అనంత పద్మనాభుడు ఎవరో కాదు నేనే ఈ వ్రతాన్ని ఇంతకు మునుపు ఎవరు ఆచరించారో చెబుతున్నాను వినవయ్యా అని చెప్పాడు ఇది కృతయుగంలో కథ కృతయుగంలో సుమంతుడు అనేటువంటి వాడు ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వశిష్ఠ గోత్రంలో పుట్టాడు అతనికి భృగువంశంలో జన్మి జన్మించినటువంటి దీక్ష అనేటువంటి ఆమెని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళిద్దరికీ కలిసి ఒక అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయి పేరు శీల అని పేరు పెట్టారు అయితే కొన్ని రోజులకి ఈ ధుమంతుడి యొక్క భార్యకి జ్వరము చేత బాధింపబడి ఆమెడే మరణించటం జరిగింది అప్పుడు నిత్యకర్మ అనుష్ఠాన విహీనుడైపోతాడు అనేటువంటి భయం చేత ఆ సుమంతుడు ఏం అంటే ద్వితీయ వివాహం అంటే రెండో వివాహం చేసుకున్నాడు ఆ అమ్మాయి పేరు కర్కశ వివాహం చేసినటువంటి సమయంలో ఆ పిల్లవాడి గిట్టానికి కట్నకానికి ఏం లేకపోవటం వల్ల వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది వరి పేలాలతో చేసినటువంటి పిండినే ఇచ్చారు ఆ పిండిని పిల్లని తీసుకున్నాడు ఆ కౌండిన్య బయలుదేరి తన స్వగ్రామానికి బయలుదేరి వెళుతున్నాడు ఇంతలో సాయం సమయం అయింది పక్కంబడే నదీ తీరానికి వెళ్ళి వీడి స్నానం ఆచరించడానికి వెళ్ళాడు ఆ సమయంలో అక్కడ కొంతమంది స్త్రీలు అనంత పద్మనాభుడు యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నారు ఎర్రని వస్త్రాలు ధరించాలట అనంత పద్మనాభుడు యొక్క చరిత్ర చెప్పుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ యొక్క తోరాన్ని ధరించి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు ఇంతలోకి కౌండిన్య అన్నటువంటి వాడు సంధ్యావందనాలు ముగించుకుని అక్కడికి వచ్చి భార్యతో సహా బయలుదేరి తన గ్రామానికి వెళ్ళాడు కొంతకాలం జరుగుతుంది అనంత పద్మనాభుడు యొక్క దయ వల్ల ఏమీ లేనిటువంటి ఆ దంపతులకి అష్టైశ్వర్యాలు సిద్ధించాయి ఒకనొక రోజు కౌండిన్య అన్నటువంటి వాడు ఏం చేశాడంటే ఆ అమ్మాయికి ఉన్నటువంటి తోరాన్ని చూశాడు ఏమిటి తోరం ఎవరి గురించి కట్టుకున్నావు ఆ దారాన్ని పీకి నిప్పులో వేసేసాడు నిప్పులో వేయబోయే సమయంలో ఈవిడేంటంటే దాన్ని పట్టుకుని తీసుకెళ్ళి పాల యొక్క ముంతలో జాగ్రత్తగా దాచిపెట్టింది సరే రోజులు గరుస్తున్నాయి అనంత పద్మనాభుడు చూస్తున్నాడు వీడి అహంకారానికి సరైనటువంటి ప్రాయశ్చిత్తం చేయాలని తద్వారా కొంతకాలానికి తనకున్నటువంటి ఐశ్వర్యం మొత్తం పోయింది సమస్తం పోయి బికారి మాదిరి అయిపోయాడు అప్పుడు వాడు పండితుడిగా ఆలోచించాడు ఓహో నేను చేసినటువంటి మహాపాపం వల్లే ఇటువంటి యొక్క దురవస్థ కలిగింది నా దుర్బుద్ధి వల్ల అనుకుని ఈ అనంత పద్మనాభుడు ఎక్కడున్నాడు అని ఎదుగుటకు బయలుదేరాడు ఒకచోట వెళ్తే చాలా పండ్లు కాసినటువంటి మామిడి చెట్టు ఒకటి కనపడింది ఆ మామిడి చెట్టు నిండా పండ్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళాడు ఆ చెట్టుని అడిగాడు ఏమమ్మా ఈ అనంత పద్మనాభుడిని ఎక్కడన్నా చూసావా నేను చూడలేదండి అంది తర్వాత కొంత దూరం వెళ్ళాడు ఆవు దూడ రెండు ఉన్నాయి అవి రెండు పచ్చిక ఎంతెత్తుండి ఫస్ట్ క్లాస్ అయినటువంటి పచ్చిక ఉంది అక్కడ చాలా ఉత్తమమైనటువంటి పచ్చిక అంటే మామూలుగా గడ్డి మేయకుండా అవి చూస్తూ ఉన్నాయి అక్కడికి వెళ్ళి అడిగాడు ఏమ్మా అనంత పద్మనాభుణ్ణి మీరు చూశారా అని అక్కడ అవి చెప్పే మేము చూడలేదండి మాకు అటువంటిది ఏది తెలియదు అనేసి ముందుకు వెళ్ళేసరికల్లా ఎద్దు కనపడింది ఒక ఏనుగు కనపడింది ఒక గాడిద కనపడింది మూడు కనపడ్డాయి ఆ మూడింటిని మళ్ళీ ప్రశ్న చేశాడు మీరేమన్నా అనంత పద్మనాభుణ్ణి చూశారా అని మాకు అటువంటి వాడేం దొరకలేదన్నాడు ఇవి ఎక్కడున్నాయి అంటే ధర్మము అధర్మము అని కలిగినటువంటి రెండు చెరువులు ఉన్నాయిట ఆ చెరువుల మధ్యలో ఇవి ఉన్నాయి కానీ ఆ నీళ్లు తాగటం లేదు బాగా అర్థం చేసుకోండి సరే ఇంకొంత దూరం వెళ్తే ఎవరు వాడికి కనపడతల్లా వాడికి ఏం చేయాలో తెలియని పక్షంలో వీడి చేసినటువంటి తప్పుకు ప్రాయశ్చిత్తం జరిగింది బ్రాహ్మణుడు కదా అనేసి వాణ్ణి రక్షించటానికి స్వామి వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చాడు వచ్చి ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు కౌంటిన్యా అని అడిగాడు స్వామి నా పేరు ఎట్లా ప్రపంచం మొత్తం తెలిసిన వాడికి నీ పేరు తెలియడం పెద్ద గొప్ప కాదయ్యా ఈ ప్రపంచమే మా ఎందున్నది కాబట్టి ఎక్కడికి వెళ్తున్నామంటే ఈ అనంత పద్మనాభడి ఎక్కడున్నాడో అని వెతుక్కుంటూ వెళ్తున్నాం స్వామి అని చెప్పాడు నీలో ఉన్నవాడిని నువ్వు చూడలేదు బయట ఉన్నవాడిని నువ్వు ఎట్లా చూస్తావు నీకు కనపడదు అయినా సరే నీ మీద ఉన్నటువంటి దయచేత నేనే చూపిస్తున్నాను చూడు నా విశ్వరూపం అనేసి ఆయన అనంత పద్మనాభుడిగా చూపించాడు అక్కడికి వీడికి జ్ఞానోదయం కలిగింది స్వామి నేను చేసింది తప్పే నా భార్యడుల మహోత్కృష్టమైనటువంటి పాపాన్ని చేశాను కాబట్టి నన్ను క్షమించండి అని వేడుకున్నాడు వేడుకుంటూ స్వామి నాకు చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి వాటిని అడుగుతాను తీర్చండి ఇంత దూరం వచ్చారు కదా అన్నాడు చెప్పరా అంటే మొట్టమొదటి సందేహం అడిగాడు ఒకటి మామిడి చెట్టు ఉంది పండ్లు ఉన్నాయి కానీ ఆ పండ్లను తింటం లేదు ఆహరికి పురుగులు కూడా పట్లది కారణం ఏంటి అని అడిగాడు ఆ మామిడి చెట్టుగా అవతరించినటువంటి వాడి క్రితంజన్మలో వేదాధ్యయన సంపన్నుడు వాడు తన విద్యను ఎవడికి దానం చేయలేదు కాబట్టి తద్వారా వచ్చినటువంటి మహాశాపమే వాడు మామిడి చెట్టుగా తియ్య పళ్ళతో ఉన్న ఆ పళ్ళను ఎవరు స్వీకరించటం లేదురా అని ఒకదానికి చెప్పాడు తర్వాత రెండోది అడిగాడు ఒక చోట పచ్చిక బయళ్ళు బాగా ఉన్నాయి దూడ ఉంది కానీ ఆ పచ్చిక బయళ్ళు మేయటం లేదు ఎందుకు తినటం లేదని అడిగాడు దానికి చెప్పాడు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు వాడికి కావాల్సినటువంటి ధనం ఉంది కానీ ఆ ధనం ఉంచుకున్నా సరే వాడు ఎవరికి దానం చేయలే వాడికి దానం చేయకపోవటం వల్ల ఈ జన్మలో అంతా కనపడుతుంది వాడికి కానీ తినేదానికి యోగ్యత లేదు చూడండి ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది మొట్టమొదట ఇక్కడ పండ్లున్నాయి ఎవడో వచ్చి ఆ పండును కొయ్యటల్లా ఆ పండు నిష్ఫలమైపోయింది ఆ జన్మలో వాడు మహోత్కృష్టమైనటువంటి విద్యను సంపాదించి కూడా ఎవరికీ చెప్పకపోవటం వల్ల వాడు ఈ జన్మలో ఎత్తినా సరే ఈ పండుని తినేదానికి ఎవడో అక్కడికి రాలేదు రెండో జన్మలో వచ్చేసరికి దూడగా అవతరించినా సరే పక్కన పచ్చిక బయళ్ళు ఉన్నా సరే ఏమీ తినలేకపోతున్నాడు కారణం ఏంటంటే వాడుకునేటువంటి ధనాన్ని దాచిపెట్టుకున్నాడే కానీ ఒక్కడికి ఒక రూపాయి దానం చేయాల కాబట్టి దానం చెయ్యాలి తనకొచ్చినటువంటి విద్యను చెప్పాలి మూడో దానికి వచ్చేసరికల్లా ఏం జరిగింది మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత ఒక ఎద్దు ఒక గాడిద ఒక ఏనుగు కనపడింది వాటి వృత్తాంతం ఏంటి అనేసి అడిగితే అప్పుడు ఆయన చెబుతున్నాడు అనమాట ఎద్దు అన్నటువంటి దానికి గాడిద అనేటువంటి దానికి ఈ దానికి చెబుతున్నాను వినమయ్యా వీళ్ళ దగ్గర అందరికీ దానం చేయడానికి కలిగినటువంటి దా నీళ్ళున్నాయి ధర్మము అధర్మము అని రెండు చెరువులు ఉన్నాయి ఆ చెరువులో ఉన్నటువంటి నీటిని ఎవడూ తీసుకెళ్ళలా పోయిన జన్మలో ఎందుకంటే నీళ్లు పనికిరాకుండా పోతున్నాయి కాబట్టి వాటి రూపాంతరమే ఇదొక ఏనుగు గాడిద అని చెప్పుకొచ్చాడు ఓ మహాత్మా నేను దారిలో చూసిన మామిడి చెట్టు ఏమిటి ఆగు ఏమిటి ఎద్దు ఏమిటి కొలను ఏమి గాడిద ఏంటి ఏనుగేమిటి ముసలి బ్రాహ్మణుడు ఎవరు వాడి ప్రశ్న బ్రాహ్మణుని నేనే అడవిలో ఉన్నటువంటిది ఫలాంది వాడికి సర్వ సమస్తమన్నటువంటి చదువులు చెప్పినా వాడు చెప్పలా మూడోది దానం ఇయటానికి ఇలా నాలుగోది ఇహలోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సుఖాల్ని ఆచరించడానికి కావాల్సినటువంటిది వాడి ఆచరించలే కాబట్టి ఎద్దే పుట్టాడు తర్వాత వాడే గాడిదయ్యాడు గాడిదమరం మోస్తున్నాడు సంవసారానికి కానీ ప్రయోజనం లేకుండా పోయింది చివరికి ఏమైంది వాడు ఏనుగయ్యాడు కాబట్టి ఏనుగేమిటంటే నలన స్వరూపం పాపం ఎక్కువైపోయింది వీడి పాపం పండిందేయా వీడు ఈ పాపాలు చేయటం వల్ల వీడు కొన్నటువంటిది మొత్తం కూడా పనికి రాకుండా పోయింది అని చెప్పి దానిని తీసుకెళ్తానని నేరుగా ఆయన చేయి పట్టుకుని వైకుంఠానికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి అక్కడ చూపించాడు చూపించిన తర్వాత సంతోషపడ్డాడు అయ్యా నా భార్య ఫలాన్ చోట ముందు వెళతాను మీరు అనుగ్నిస్తే అన్నాడు పోరా పోయి మీదటైనా అనుమానం లేకుండా చక్కగా కాపురం చేసుకోమనేసి తనను పంపించాడు ఈ వ్రతాన్ని మొట్టమొదట ఆచరించిన వాళ్ళు ఎవరంటే పాండవులకు చెప్పిన తర్వాత మొట్టమొదటగా సుమంతుడు అన్నటువంటి వాడు ఆచరించాడు ఆ సుమంతుడు ద్వారా వచ్చినటువంటి కౌండిన్య ఆ కౌండిన్య భార్య ఆచరించింది దీన్ని ఆచరించిన తర్వాత ఆవిడికి ఇటువంటి కష్టాలు వచ్చాయి ఆ తర్వాత వీడి మోహం ఆ తర్వాత వీడికి ఉన్నటువంటి సమస్తమున్నటువంటి మహాపాపాలు ఈ పాపాలన్నీ నశించిన తర్వాత పరమాత్మ కనబడటం వాణ్ణి తీసుకెళ్లి వైకుంఠంలో మిగతా చూపించడం మళ్ళీ వాణ్ణి యధాస్థానానికి పంపించడం అంటే కృత త్రేత దవాపర కలియుగాల్లో ఈ వ్రతం జరుగుతుందని మనకు తెలియటానికి కృతయుగంలో అనంతుడు తర్వాత వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఈ వ్రతాన్ని ఆచరించారు అని చెబుతాడు జనక మహారాజు ఆచరించాడు భరతఖండమైనటువంటి భరతదేశమైనటువంటి భారతీయుడైనటువంటి భరతుడు దీన్ని ఆచరించాడు దిలీప్ మహారాజా ఆచరించాడు హరిశ్చంద్రుడు ఆచరించాడు ఈ వ్రతాన్ని అనేకములైనటువంటి చక్రవర్తులందరూ కూడా ఆచరించారు కాబట్టి మనం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే మనకు ఏమిటి దీని ఫలితం మొట్టమొదటి మనం ఏ వ్రతానికైనా ఒక ఫలితం ఉంటుందని దీనిలో ఉన్నటువంటి ఫలితమేమి చదువుకున్న వాళ్ళని చదువు చెప్పించాలి చదువు చెప్పాలి డబ్బు సంపాదించినట్టుకు దాచిపెట్టుకోకుండా దానం చేస్తూ ఉండాలి ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి ఇటువంటివన్నీ చేస్తేనే వాటికి సార్థకత ఉంది అప్పుడు మాత్రమే మన జీవిత సాఫల్యం అవుతుందని చెప్పటానికే ఈ యొక్క అనంత పద్మనాభ వ్రతాన్ని స్వామి ఒక లీలగా జరిగిందో లేదో మనం చూడలేదు కానీ భగవంతుడి ద్వారానే అని మనం తెలుసుకున్నాం సర్వే జనాశికు భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఇప్పుడు చెప్దాం మనం అనంతపద్మనాభ స్వామినే నమ పూజా సమర్పయామి యాని మీరందరూ లేచి నుంచిని ప్రదక్షిణం చేయండి विष्णुवैभवं विश्वरक्षकम् पुण्यनायकं श्रीपद्मनाभम्